ఈరోజు టిప్ వినే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. చాలామంది తెల్లగా కనిపించడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు, ఎంతో ఖర్చు చేస్తారు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీస్తో కేవలం ఒక్క వారం రోజుల్లోనే తెల్లగా అందంగా మెరిసిపోయేలా చేస్తాయి. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం రండి. 2 టేబుల్ స్పూన్ పచ్చిపాలల్లో చిటికెడు పసుపు కలిపి ముఖం మొత్తం అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమంలో చర్మాన్ని తెల్లగా మార్చే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్ రోజు వాడడం వల్ల మీ ముఖాన్ని తెల్లగా అందంగా మార్చుతుంది. ఇప్పుడు మన సెకండ్ రెమెడీ, లెమన్ జ్యూస్లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మీ ఫేస్పై అప్లై చేసుకొని 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మీ స్కిన్ టోన్ని వైట్గా మార్చుతుంది. ఇలా వారం రోజుల పాటు చేస్తే మీ ముఖం తెల్లగా అందంగా మచ్చలు లేకుండా మారిపోతుంది. ఇప్పుడు మన థర్డ్ రెమెడీ, జిడ్డు చర్మం వారు 2 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్లో పేస్ట్కి సరిపడా శనగపిండి కలిపి ఫేస్పై అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. టమాటాలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి స్కిన్ టోన్ని తెల్లగా మార్చుతాయి. అంతేకాదు ట్యాన్, జిడ్డు, మచ్చలు తగ్గుతాయి. ఈ రెమెడీని 2 డేస్కి ఒకసారి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన ఫోర్త్ రెమెడీ, 1 టీ స్పూన్ ముల్తానీ మట్టిలో పచ్చిపాలు కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖంపై ఉన్న మృతుకణాలను తొలగించి తెల్లగా మార్చుతుంది. కానీ ఈ రెమెడీని వారానికి 3 టైమ్స్ అయినా ఫాలో కావాలి. వారం రోజుల్లో తెల్లగా మారిపోవడానికి ఇందులో ఏ ఒక్క రెమెడీని ఫాలో అయినా మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.